విజయ్గారి ఎన్టీఆర్ తో జయలవకు సాటు తీసి హిట్ అందుకున్న పవర్ డైరెక్టర్ బాబీ తన తర్వాత సినిమా ఎవరితో తీస్తాడన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. పవర్ తో డైరెక్టర్ గా మారిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ తో డిజాస్టర్ కొట్టాడు. అయితే ఫ్లాప్ ఇచ్చినా సరే తను చెప్పిన కథ నచ్చడంతో జయలవకు ఛాన్స్ ఇచ్చాడు తారక్. ఇక ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ నట విస్వరూపం చూపించిన జయలవ కుసుతో బాబీ అదిరిపోయి హిట్ కొట్టాడు. 2017 దసరా కొచ్చి దమ్ము చూపించిన బాబీ 5 నెలల తర్వాత తన తర్వాత సినిమా ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. ఈ మధ్యనే నాగ చైతన్యకు కథ చెప్పిన బాబీ ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో డైరెక్ట్ చేశాక తర్వాత అదే రేంజ్ ఉన్న స్టార్ తో సినిమా తీస్తాడని అనుకుంటే స్టార్స్ అంతా బిజీ షెడ్యూల్ తో బిజీగా ఉండగా అక్కినేని హీరోతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు బాబీ. ఈ సినిమా కథ కథనాలు కొత్తతనం ఉంటుందట. అంతేకాదు సినిమాతో చైతూని మేక్ ఓవర్ ఉంటుందని తెలుస్తోంది. మొన్న మధ్య బాబీ పవర్ హీరో రవితేజతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే రవితేజ 2 సినిమాల తర్వాత కానీ బాబీతో చేస్తాడట. అందుకే ఈలోగా చైతూ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా మారుతి శైలజారెడ్డి అల్లుడు సినిమా కూడా లైన్ లో పెట్టాడు. మరి బాబీ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి. ఈ ఉద్యోగాలు చేయలేకపోతున్నాడురా బాబు. ఒరే బబ్లు, నీకు ఒకటి ఇద్దాం అనుకుంటున్నాడురా. అవునా? ఏంటి? టైం పడుతుంది ఇస్తాలే. లేదు, ఇప్పుడే ఇవ్వాలి. ఇది నీకే, ఉంచుకో. చిరుగాలి వీచెనే చిగురా సరే తెలే వెదురంటి మనసులు.